జాతి యావత్తు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్న సమయంలో అహోం జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ జయంతి వేడుకలు జరుపుకోవడం భాగ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది అస్సాం చరిత్రలోనే గర్వించదగిన అధ్యాయమని అన్నారు. దేశ రాజధానిలో నిర్వహిస్తున్న అహోం జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ జయంతి వేడుకలు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మతో పాటు కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బర్ఫుకాన్ జీవిత చరిత్రపై రూపొందించిన పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు ప్రతి సమయంలో ఒక్కో వీరుడు ముందుకు వస్తున్నారంటూ ప్రశంసించారు. వీరత్వంతో అంతో అమరత్వం పొంది దేశ ప్రయోజనాల కోసం పాటుపడ్డారంటూ కొనియాడారు. బర్ఫుకాన్ వంటి పరాక్రమ వీరుడి జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకు అసోం ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. दिल्ली में 3 दिनों के विशेष कार्यक्रम का आयोजन किया गया है. ये मेरा सौभाग्य है, इस कार्यक्रम से जुड़ने का मुझे अवसर मिला. मुझे बताया गया कि इस कार्यक्रम में शामिल होने के लिए बड़ी संख्या में असम के लोग भी इन दिनों दिल्ली आए हुए हैं. मैं आप सभी का, असम की जनता को और 130 करोड़ देशवासियों को इस अवसर पर अनेक अनेक बधाई देता हूं, शुभकामनाएं देता हूं. साथियों, हमें वीर लाचित की 400वीं जन्म जयंती मनाने का सौभाग्य उस कालखंड में मिला है जब देश अपनी आजादी का अमृत महोत्सव मना रहा है.